డిస్ట్రిక్ట్ 320C తరఫున స్మాల్ అనౌన్స్మెంట్ రీజియన్ చైర్పర్సన్స్ టు ప్లీజ్ కోఆర్డినేట్ విత్ ది టీమ్స్ ఆఫ్ యువర్ క్లబ్స్ వన్స్ ఆల్ ది టీమ్స్ హెస్ కమ్ వీ విల్ గో అహెడ్ విత్ ది ఫోటోగ్రాఫ్ సెషన్ ఫస్ట్ రీజియన్ చైర్పర్సన్స్ టు ప్లీజ్ కోఆర్డినేట్ విత్ యువర్ పిఎస్టీస్ ఆల్ ది ఫోర్ రీజియన్ చైర్పర్సన్స్ టు ప్లీజ్ కోఆర్డినేట్ విత్ యువర్ పిఎస్టీస్ సో దట్ రీజియన్ వైజ్ పిఎస్టీస్ అండ్ బెనిఫిషరీస్ along with the dignitaries there will be a photo session region chairperson Rupa Reddy garu region chairperson Santosh garu to please coordinate with your teams of your region so all the clubs PSTs along with your beneficiaries get ready for a photo session peda vidyarthi differently abled babu ki kodiga angavaikalyam unnadi ఆ బాబుకి సపోర్టింగ్గా సో కాబట్టి అందరూ కూడా ఒకసారి గివ్ పివి రమణ గారు ఎ బిగ్ హ్యాండ్ ఫర్ హిజ్ బిగ్ హార్ట్ అనదర్ 1000 rupees టు ద చైల్డ్ coordinator line line n visheshwara garu to please mega service activity on the eve of mana jati pita mahatma gandhi 150va jayanti punaskarinchukuni mana jilla chepadutunnatundi jilla level service activity ki vichesinatundi line mitrulandarki swagatham telichesukuntu I request the convener of the program Line N. Visheshwara garu to be here to receive the dignitaries. I request the presiding officer of this meeting, this event, our district governor, line Dr. G.S. Prahlad garu to please. Line Dr. G.S. Prahlad garu. Our district cabinet treasurer, line G.J. Rao garu to please come and occupy your seat, sir. District cabinet secretary, line Jayant Singhi. Our first vice district governor line P Ravindranath Gupta garu please come and occupy the seat sir our chief guest Srimati B Sumati IPS garu on the way meanwhile kalatitamaindi kabatti manam karyakramam begin cheddam I request our convener GST coordinator sir of today's event our district governor line Dr. GS Prahlad garu first vice governor లైన్ రవీంద్రనాథ్ గుప్తా గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ లైన్ జీజే రావు గారు వేదిక మీద ఉన్న పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ లైన్ సూర్యనారాయణ గారు లైన్ ప్రభాకర్ రావు గారు లైన్ డాక్టర్ వైఎం ధర్ గారు
లైన్ సునైనా మేడం, మిగిలిన లీడర్స్కు లైన్ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడానికి కావాల్సిన మోరల్ సపోర్ట్ ఇచ్చి ముందుకు నడిపించిన గవర్నర్, అదేవిధంగా ప్రోగ్రామ్ ఆర్థికంగా నైతికంగా మద్దతు తెలిపినటువంటి లైన్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నా. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ విశ్వేశ్వరరావు గారు, ఫాస్ట్ వైస్ గవర్నర్ రవీంద్రనాథ్ గుప్తా గారు, ఎస్టీమ్డ్ పాస్ట్ గవర్నర్స్ ఇన్ ద ఆడియన్స్ లైన్ ప్రభాకర్ రావు గారు, లైన్ సూర్యనారాయణ గారు, లైన్ సునైనా గారు, లైన్ డాక్టర్ ధర్ గారు, క్యాబినెట్ ట్రెజరర్ జీజేరావు గారు, మైక్రో క్యాబినెట్ మెంబర్స్, మైక్రో క్యాబినెట్ మెంబర్స్, క్లబ్ ఆఫీసర్స్, పర్టికులర్లీ న్యూ వాయిసెస్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్, ఇక్కడికి విచ్చేసినటువంటి లైన్ మిత్రులు, ఈరోజు ఈ 150వ జయంతి, గాంధీ జయంతి సందర్భంగా మన జిల్లా నిర్వహిస్తున్నటువంటి జిల్లా వ్యాప్త సేవా కార్యక్రమానికి వచ్చేసినటువంటి లైన్ మిత్రులకు, ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందే లబ్ధిదారులకు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈ శుభ సందర్భంగా 150 జయంతి సందర్భంగా మన దేశవ్యాప్తంగా జరిగే సేవా కార్యక్రమాలు భాగంగా మన లయన్స్ క్లబ్ కూడా ఈరోజు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలనే పిలుపు మేరకు మన జిల్లా కూడా, జిల్లాలో ఉన్న అన్ని క్లబ్బుల్ని కూడా పార్టిసిపేట్ భాగస్వామ్యం చేస్తూ ఒక నీడ్ బేస్డ్ యాక్టివిటీ చేయాలనే ఆలోచనతో, స్వయం ఉపాధి పొందే నిమిత్తం అర్హులైనటువంటి ఉమెన్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి మన క్లబ్బుల ద్వారా ఈ కుట్టు మిషన్ అనేది అందజేసినట్లుగా అయితే వాళ్ళ స్వయం ఉపాధికి కాస్త చేయూతనివ్వచ్చు అనేటటువంటి ఒక మంచి ఆలోచనకు సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి ముందుకొచ్చినటువంటి క్లబ్ మిత్రులకు, అలాగే పిఎస్టీ ఫోరం కోఆర్డినేటర్ లైన్ వెంకటనారాయణ రెడ్డి గారికి, ఆవుల గోపాలరావు గారికి ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అన్ని క్లబ్బుల్ని కూడా కోఆర్డినేట్ చేసి అన్ని క్లబ్బుల్ని భాగస్వామ్యం చేస్తూ వాళ్ళ చేత బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసేందుకు గత అనేక రోజులుగా నిత్యం వాళ్ళతోనూ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మన జిఎస్టీ కోఆర్డినేటర్ లైన్ విశ్వేశ్వరరావు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మిగిలిన మైక్రో క్యాబినెట్ మెంబర్స్ కూడా, ఆర్సీస్, జెడ్సీస్, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి క్లబ్స్ అందరికీ కూడా ఈ కార్యక్రమం యొక్క విశిష్టతను తెలియజేస్తూ లబ్ధిదారులు, సరైన లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియని చేపట్టమని చెప్పి ప్రతినిత్యం కూడా వాళ్ళతోనూ కోఆర్డినేట్ చేయటం అనేది జరిగింది. దానికి రీజన్ చైర్పర్సన్స్, జోన్ చైర్పర్సన్స్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందువల్లంటే మనందరికీ తెలుసు, అపాత్రదానం అనేది చేయటం అనేది మంచిది కాదనేది మనకి పూర్వకాలం నుంచి చెప్తా ఉన్నాం. ఎవరైతే అర్హుల్లో వాళ్ళకి కనుక మనం ఏదైనా సహాయం అందించినట్లయితే వాళ్ళు దాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకుంటారనేది మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఆలోచించాల్సింది మనం అందించేటటువంటి ఈ మిషన్ ఖరీదు ఎంత అనేది కాకుండా దాని యొక్క వెనుకున్నటువంటి లక్ష్యము, ఉద్దేశం కూడా మనం సహృదయంగా అర్థం చేసుకున్నట్లయితే ఉత్తరోత్తర మన జిల్లా చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా ఇదే విధంగా అసలైన లబ్ధిదారులకు చేకూర్చే విధంగా మనం సరైనటువంటి ఒక ఫిల్టరేషన్ ప్రాసెస్, అంటే ఎవరైతే లబ్ధిదారులో వాళ్ళకే మనం ఇచ్చేటువంటి బెనిఫిట్ చేరాలనేది మన ఆశయం కనుక అలాంటి ప్రక్రియలో భాగస్వాములైనటువంటి క్లబ్ ఆఫీసర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడే వచ్చేసినటువంటి ఇమీడియట్ పాస్ట్ గవర్నర్ వెంకటేశ్వర గారు కూడా వెల్కమ్ చెప్తూ, సో మీకు అందరికీ తెలుసు ఈ సంవత్సరం ప్రత్యేకించి లైన్ మిత్రులకి మన ఆర్గనైజేషన్ 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత
మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఒక ఉమెన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన సంగతి అందరికీ తెలుసు. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో ప్రత్యేకించి ఉమెన్ భాగస్వామ్యం పెరిగేలాగా, ఉమెన్ మెంబర్షిప్ పెరిగేలాగా, మహిళల నాయకత్వం పెరిగేలాగా మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి సూచన మేరకే కాకుండా మన జిల్లా కూడా ముందు నుంచి కూడా మన జిల్లాలో మహిళా నాయకత్వం అనేది మనకి కనిపిస్తూనే ఉంది. మన మధ్యనే ఉన్నారు మన ఫస్ట్ ఉమెన్ గవర్నర్, మన డిస్ట్రిక్ట్ నాయకత్వం ఇచ్చినటువంటి లైన్ సునైన అమీనా గారు, మీ అందరికీ తెలుసు. సో ఉత్తరోత్తర మరెంతో మంది నాయకులను తయారు చేయాల్సిన అవసరం ఉంది. కనుక ఈ సంవత్సరం న్యూ వాయిసెస్ పేరు మీదుగా ఒకసారి ముందుకు రండమ్మా, లెట్ అస్ వెల్కమ్ ద న్యూ వాయిసెస్. మన జిల్లాకి న్యూ వాయిసెస్ రిప్రజెంటేషన్ మెంబర్షిప్ రాజలక్ష్మి గారు, మార్కెటింగ్ రమాదేవి గారు, అలాగే సర్వీసెస్ సురేఖారెడ్డి గారు, లీడర్షిప్కి కవిత గారు వస్తారు, అలాగే సీత గారు, ఇక్కడ సీత గారు, న్యూ వాయిసెస్ అండ్ ఉమెన్ పార్టిసిపేషన్ కోఆర్డినేటర్ సీత గారు. వీళ్ళంతా ఏంటంటే క్లబ్లో పార్టిసిపేషన్ ప్రతి యాక్టివిటీలోనూ మహిళల పార్టిసిపేషన్, మహిళల భాగస్వామ్యాన్ని పెంచటము, మహిళల్ని సభ్యులుగా చేర్చేదానికి చేయూతనివ్వటము, మహిళల కోసం రూపొందించిన కార్యక్రమాల్ని పర్యవేక్షించటము, మహిళా లబ్ధిదారులకి ఈ సంవత్సరం అంతా కూడా వీలైనంత ఎక్కువగా మహిళా లబ్ధిదారులకి మన సేవా కార్యక్రమాల ద్వారా చేయూతనివ్వటం అనేది చక్కగా చేపడుతున్నారు. ఐ కంగ్రాచులేట్ ద న్యూ వాయిసెస్ టీమ్ అండి, దే ఆర్ వండర్ఫుల్ జాబ్ దే ఆర్ టేకింగ్ అండ్ ఇన్ ద ఫ్యూచర్ భవిష్యత్తులో వీళ్ళ చేతుల మీదుగా చాలా కార్యక్రమాలు మన జిల్లా అంతా కూడా చూస్తుందని చెప్పి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ కార్యక్రమం ఫస్ట్ యాక్టివిటీ ఆఫ్ ద న్యూ వాయిసెస్గా నేను డిక్లేర్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఇవాళ మన చీఫ్ గెస్ట్ కూడా మీ అందరికీ పరిచయం అయినటువంటి వ్యక్తి సుమతి గారు, ఐపీఎస్ ఆఫీసర్. అయితే మీకు తెలుసు గాంధీ జయంతి సందర్భంగా ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఉండటం అనేది జరుగుతుంది. బహుశా ఆవిడ ఏదో కార్యక్రమం చూసుకుంటూ మనకు ఆల్రెడీ ముందుగానే చెప్పారు 10 గంటలు ఆ ప్రాంతంలో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీ క్లబ్ మీ డిస్ట్రిక్ట్లో భాగస్వామ్యం అవుతానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఇది అయిపోయిన వెంటనే బోస్ రీజియన్కు సంబంధించిన క్లబ్ లీడర్స్, అదేవిధంగా బెనిఫిషియరీస్ అందరూ కూడా వచ్చి ఒక ఫోటోగ్రాఫ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. బట్ సార్, చుంకు గారు, మీ రీజియన్కు సంబంధించిన క్లబ్ లీడర్స్ ఎవరో ఒకళ్ళు ఉండి బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి ఇవి తీసుకొని వెళ్ళండి. ఓకే, ఫస్ట్ ఫోటోగ్రాఫ్ అయిపోయిన తర్వాత మిషన్స్ ఇస్తాను సార్. హైదరాబాద్ వనస్థలిపురం, లయన్స్ క్లబ్ ఆఫ్ కాప్రా ఏస్రో నగర్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ తిరుమల నగర్, తిరుమల నగర్ సెకండ్ సెంచరీ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ దమ్మాయి కూడా గ్రేటర్. సారీ, భాగ్యనగర్ గ్రీన్ సిటీ కూడా. థ్యాంక్ యూ. వారికి మన రీజియన్ చైర్పర్సన్ రూపారెడ్డి గారి ద్వారా పుష్పగుచ్చం. మరి ఈనాటి ప్రోగ్రాం విశిష్టతని మరొకసారి మరి ముఖ్య అతిథి గారి పరిచయం చేస్తూ ముందుకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మన గవర్నర్ గారిని కోరుకోవడం జరుగుతుంది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్, హూ ఈజ్ వెల్ నోన్ టు ఆల్ ద ఫ్రెటర్నిటీ ఆఫ్ లైన్స్, శ్రీమతి సుమతి గారికి ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ, ఇక్కడ ఉన్నటువంటి పాస్ట్ గవర్నర్స్, వైస్ గవర్నర్, ఇతర లైన్ అఫీషియల్స్ అండ్ లైన్ మిత్రులు, ఈ కార్యక్రమంలో లబ్ధి పొందటానికి వచ్చినటువంటి మహిళా మండలందరికీ కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతూ, 1 మినిట్ ఐ విల్ బ్రీఫ్ ద అకేషన్. Our organization, Lions Club International, has completed 100 years of its service throughout the
గ్లోబ్ మోర్ దాన్ 200 కంట్రీస్ విత్ 14 lakh వాలంటీర్స్ లైక్ అస్ సర్వింగ్ ద కమ్యూనిటీ యాజ్ అండ్ వెన్ నెససిటీ అరైజెస్. పర్టికులర్లీ దిస్ ఇయర్ వీ హ్యాపెన్ టు హ్యావ్ ఏ ఉమెన్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ హెడింగ్ ద ఎంటైర్ ఆర్గనైజేషన్ ఫస్ట్ టైం. యాజ్ అ టోకన్ ఆఫ్ రెస్పెక్ట్ టు హెర్, థ్రూఅవుట్ ద గ్లోబ్ వీ ఆర్ కండక్టింగ్ మోర్ అండ్ మోర్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ఉమెన్ పార్టిసిపేషన్, ఉమెన్ ఎంకరేజ్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ లీడర్షిప్. Accordingly, our district also has initiated lot of programs connected to women. So, ee karyakramamlo pratyekanga in Telangana we have 7 districts andi. Out of 7 districts, our district is one district. So, this year, right from the beginning, we are giving more focus to girls, women, women leadership. On the occasion of our installation, which is on August 12th, we have distributed 100 cycles to the girl students who are studying in the government schools. On the occasion of 150th birthday anniversary of our father of the nation, Mahatma Gandhi, with 50 clubs of our district, we have taken a responsibility of identifying needy women and distributing sewing machines to those needy women. Think, are you comfortable in Telugu? Yes. So, ee sandarbhanga arhatulu unnatuvanti labdhidarulni vallanu teesukoche baadhyata maa 50 clubliki appajeppamma, so that evarikaithe avasaram avutundo vallanu maatrame manam gurtinchi vallaki swayam upadhi kinda upayogapadutundane uddeshanto uchitanga okoka club dwara okoka mission ivvalane sankalpamto ఈ 150 జయంతి సందర్భంగా కూడా ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఈ కార్యక్రమానికి ఇతోధికంగా సహాయం చేసినటువంటి మిత్రులందరికీ కూడా మీ సమక్షంలో ధన్యవాదాలు తెలుపుతూ, ప్రత్యేకించి ఈ మహిళామణులు ఈ సంవత్సరం మేము న్యూ వాయిసెస్ అని చెప్పి ఒక లీడర్షిప్, ఒక సర్వీసు, ఒక మెంబర్షిప్, ఒక ఈ డివిజన్స్లో మార్కెటింగ్ డివిజన్స్లో మా జిల్లా రిప్రజెంటేషన్ కూడా ఇంటర్నేషనల్కి సిఫార్సు చేసి వాళ్ళ పర్యవేక్షణలో ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈ సంవత్సరం అంతా కూడా చేయాలనే సంకల్పంతో ఒక టీం వర్క్ లాగా చేస్తున్నాము. దానికి సహాయపడినటువంటి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం విశిష్టత మీకు అర్థమైంది అనుకుంటాను, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీరు విలువైన సందేశాన్ని మా లైన్ మిత్రులకు వచ్చినటువంటి మహిళామణులకు కూడా ఒక సందేశం ఇచ్చినట్లయితే, యాజ్ ఎ టోకన్ ఆఫ్ దిస్ వీ విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్.